ఒక వ్యక్తి గురించి చెప్పాలండి. గత 10 నెలలుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త జీఓ వచ్చినప్పుడు ఇది కరెక్ట్గా లేదు, మనకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్కి చెప్పడానికి చాలా ట్రై చేసాం. ఇండస్ట్రీ అంతా ట్రై చేసింది, నాకు నేను ట్రై చేశాను, ఎవరూ కూడా ముందుకెళ్ళలేకపోయాం. కానీ ఒక వ్యక్తి వచ్చి ముఖ్యమంత్రి గారితో ఆయన సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని వెళ్ళి ఆయన దగ్గరికి 2-3 సార్లు కలిసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త జీవో రేట్లు పెంచడానికి కారణమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన చాలామంది చాలా మాట్లాడన్నారండి, రకరకాల మాట్లాడన్నారు. మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గే మాటలన్నీ పడ్డారండి. చిరంజీవి గారు, సార్ యూఆర్ ఎ ట్రూ మెగాస్టార్. ఇంకా చాలామందికి తెలీదు, తెలంగాణ గవర్నమెంట్ జీవో కూడా ముందు జీవో రావడానికి కూడా చిరంజీవి గారు కారణం. ఆయన తెరవనికి ఉండి నడిపించి అంతా చేశారు. మళ్ళీ చెప్తున్నాను, ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడానికి ఆయన ఇష్టం ఉండదు, ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడం ఆయన ఇష్టం. బట్ నేను మాత్రం ఆయన ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను, ఇండస్ట్రీ అంతా కూడా ఆయనకి నిజంగా రుణపడి ఉండాలి. హీరో అంటే ఒక చిరంజీవి గారు తప్ప ఇంకెవరు లేరు నాకు ఎప్పుడు. అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం ఉండేది నాకు, పిచ్చి ఇష్టం ఉండేది అమితాబ్ బచ్చన్. అలాంటిది మా అన్నయ్య హీరో అయిన తర్వాత నాకు అన్నయ్య ఒకరికి అనిపించేవాళ్ళు హీరోగా. అలాంటిది నన్ను అన్నయ్య ఒకరోజు నువ్వు ఫిలిమ్స్లో యాక్ట్ చేయొచ్చు కదా అంటే నాకు నన్ను నేను యాక్ట్ చేసుకోవడం నాకు ఎప్పుడు కనిపించలా. ఈరోజు నేను యాక్టర్నై మీ ముందు ఇంత పని చేయగలుగుతున్నానంటే దానికి మూల కారకులు మా అన్నయ్య మా వదిన వీళ్ళిద్దరు. ఇంట్లోకి ఒక 5 మంది ఒక 2 అతిథులు వస్తేనే వెళ్ళి నా రూమ్లో దాక్కునేవాడిని, అలా ఉండేది నా నైజం. అలాంటిది నన్ను బలవంతంగా అందరిలోకి నెట్టేసి నాకు ఈరోజుకి డౌట్ అన్నయ్య నిజంగానే చెప్పారా లేదంటే కావాలి ఇటు ఇలా చెప్తే కానీ ఏదో ఒక పని చేయడా అని అన్నారని డౌట్నా. ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ స్థాయి కొడుకు ఒకటి ఊహించుకొని నేను యాక్టర్ని అవ్వాలి ఇలా సాధించాలి, ఎవరి ఈరోజు నాకు సినిమాలో రావడం నాలాంటి వాడికి ఎంతో కొంత తేలిక. ఆ తర్వాత కష్టపడొచ్చేమో అది వేరే విషయం, కానీ ఒక ప్లాట్ఫామ్ క్రియేషనే లేనప్పుడు ఏమీ లేకుండా ఎలాంటి అండదండలు లేకుండా ఒక్కడే వచ్చి కష్టపడి ఈ స్థాయికి వచ్చి రావడమే కాకుండా అందరికీ చాలా ఆదర్శమైన వ్యక్తి, చాలా స్ఫూర్తిగా నిలిచారు. అంటే ఎలాంటి స్థాయి వ్యక్తి అయినా సరే ఒకటి ఒక ఆలోచనని ఒక గోల్ని ఒక ధ్యేయాన్ని అనుకుంటే సాధించగలరు అనేది అన్నయ్య చిరంజీవి గారు చెప్పారు, అది నేను స్వయంగా చూశాను. అందుకు నాకు ఆయన అంటే మోర్ దెన్ అన్నయ్య కంటే కూడా చాలామందికి నాలాగా స్ఫూర్తినిచ్చిన ఒక మహావ్యక్తి చిరంజీవి గారు. నేను అన్నయ్యని ముఖ్యంగా పాలిటిక్స్ పరంగా నేను ఆయనతో ఆయనకు నచ్చింది కూడా నేను చేశాను, కానీ అది నేను ఏ పరిస్థితుల్లో చేశాను ఎట్టిది అనేది నేను అది ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆయన అర్థం చేసుకున్నారు కూడా. మా బంధం వేరు, రాజకీయాలు వేరు, అవి 2 దారులు. నేను అన్నయ్య పందాలు లేకపోయినా కానీ నాకు అన్నయ్య అంటే గుండెల్లోనే ఉంటారు, దానికి వేరే నాకు వేరే తక్కువ లేరు. నాకు ఊహ తెలియకముందు మా అన్నయ్య మా పెద్దనాన్నగారు అబ్బాయి శ్రీనివాస్ గారు, ఆయన ఫస్ట్ టైం నన్ను చిరంజీవి గారి సినిమాకి తీసుకెళ్ళారు. నాకు ఊహ తెలియకముందు చిరంజీవి గారు 1. నాకు ఊహ తెలిసిన తర్వాత గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, గరానమ్మగుడు, చిరంజీవి గారు 1. నెక్స్ట్ స్టాండర్డ్ అయిన తర్వాత ఇంద్ర, ఠాగూర్, చిరంజీవి గారు 1.
నేను డైరెక్టర్ అయిపోయిన తర్వాత శంకరదాదా ఎంబీబీఎస్, చిరంజీవి గారు నెంబర్ వన్, ఇవాళ మళ్ళీ చిరంజీవి గారే నెంబర్ వన్. ఒక వ్యక్తి అంటే చిరంజీవి గారి గురించి రాస్తున్నప్పుడు ప్రతి పాత్రికేయ మిత్రుడు కూడా ఎవరెస్ట్ శిఖరంతోనో లేకపోతే ఒక మేరు పర్వతంతోనో పోలుస్తుంటారు. ఒక వ్యక్తి దశాబ్దాలుగా ఒకే పొజిషన్లో ఉండడం, ఇంద్రాలో డైలాగ్ చెప్పినట్టు రాననుకున్నారా రాలేననుకున్నారా అదే స్పీడ్ అదే పవర్ అనే డైలాగ్ చెప్పినప్పుడు ఎంత ఊపు వచ్చిందో, అది 40 దశాబ్దాలుగా కంటిన్యూ చేయడం అంటే ఇట్స్ నాట్ జస్ట్ లక్, ఇట్స్ నాట్ జస్ట్ ఎనీథింగ్, ఇట్స్ అ షేర్ హార్డ్ వర్క్. ఈ హార్డ్ వర్క్ అనేది నేను బాస్ని పొగడానికి చెప్పట్లేదు, ఖచ్చితంగా ఆయన ప్రూవ్ చేశారు. నాకు తెలిసి గాడ్ ఫాదర్ నుంచి వాల్టేర్ విరే వరకు, ఇప్పుడు బోలా వరకు, ఇట్స్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, ఒక 14-15 నెలలు, మేబీ ఒక సంవత్సరంన్నర అనుకుంటా, సంవత్సరంన్నరలో 3 సినిమాలు రిలీజ్ చేశారు బాస్. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇంత స్పీడ్గా ఎవరు పనిచేయలేదు. ఆయన చూడని సక్సెస్ కాదు, అఫ్కోర్స్ ఆయన ఫాలో రవితేజ్ అనే కూడా చేసింటాడు, ఆయన చూడని సక్సెస్ కాదు, ఆయన చూడని డబ్బు కాదు, ఆ 3 సినిమాల వాల్యూ నాకు ఒక 2 నెలల క్రితం తెలిసింది. ఫస్ట్ టైం నాన్నగారితో అంటే చాలా సినిమాల్లో చేశారు కానీ మొదటిసారి ఇద్దరు కలిసి చేసినప్పుడు ఎలా అనిపించింది అంటే ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఆరా, హిస్ మేడ్ బిగ్, అండ్ ఆయన పక్కన మీరు గురుకులంలో ఒక శిష్యుడిలాగా. సో హౌ ఇస్ ఇట్ అంటే ఐమ్ ష్యూర్ మీకు ఆ మెమరీస్ ఉంటాయి కదా. అబ్సల్యూట్లీ, అదొక టెన్షన్ ఉండేది బికాజ్ ఆర్టిస్ట్గా అంటే ఎంత సీనియర్ ఆర్టిస్ట్తో మేము చేసినా ఇంతకుముందు నాన్నగారితో చేసేసరికి ఆ ఫ్రీడమ్ మాకు దొరుకుద్దా, బికాజ్ ఆబ్వియస్లీ హీఈస్ అ గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్. సో ఆయన నుంచి మాకు ఎంత తీసుకుంటే మాకు అంత బెటర్. బట్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ హిమ్, ఏ ఒక్కరోజు మా ఇద్దరికి ఇంత దగ్గరగా ఆల్మోస్ట్ ఫేస్ టు ఫేస్ సీన్స్ జరిగినప్పుడు కూడా, నేను 1 మోర్ టేక్లు నాకు జరుగుతున్నప్పుడు కూడా ఆయనకు తెలుసు ఏ తప్పు చేశాను, ఇంకో టేక్ జరుగుతున్నప్పుడు కూడా నన్ను ఎక్కువ కరెక్ట్ చేయకుండా హీ లెట్ మీ డూ మై మిస్టేక్స్, హీ లెట్ మీ మేక్ మిస్టేక్స్. నేను మళ్ళీ శివ గారితో మాట్లాడి దాని కరెక్షన్స్ చేసుకుంటూ నేను మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో టేక్, ఏ ఒక్కసారి ఆయన ఇంటర్వ్యూ అయ్యి ఎంతసేపు ఏంటి ఇచ్చారని ఇలా చేస్తే అయిపోద్దా సీన్ అనేది చెప్పడం ఆయనకి ఎంట్రుకుతో సమానం, ఎంట్రుకు ఇలా తీసే సమానం. బట్ ఏ ఒక్కరోజు ఆ కంఫర్ట్ ఇచ్చారు, ఆ జోన్లో నన్ను ఉండనిచ్చారు, ఒక ఆర్టిస్ట్గా నన్ను రెస్పెక్ట్ చేశారు, ఒక కొడుగ్గా ఇలా కాదు అని చెప్పకుండా. అది దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ లెర్న్డ్ అ న్యూ సైడ్ ఆఫ్ మై డాడ్, బికాజ్ ఇంత దగ్గరగా ఇంత ఎక్కువ యాక్టింగ్ మేము చేయలేదు కలిసి నీ సీన్స్. సో దట్ వాజ్ ఐ హ్యాడ్ ఇమెన్స్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ టు గివ్ మీ మై స్పేస్ అండ్ టు మేక్ మిస్టేక్స్ అండ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ వెళ్ళి మా డైరెక్టర్తో మాట్లాడి ఆయన కరెక్ట్ చేసుకుని తను చేయాలి తప్ప నేను చెప్పకూడదు వచ్చారని అని చెప్పడం అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ డాడ్. నేను మళ్ళీ కొత్తగా నేను చూసింది వెరీ గ్రేట్. నిజంగా చెప్తుంటేనే నార్మలీ ఏంటి అంటే ఇంట్లో చిన్నపిల్లలు తప్పరా ఇలాగా అది ఉంటుందేమో అని భయపడుతూ వెళ్ళాను, కానీ హీ రెస్పెక్టెడ్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్. నాకు ఫస్ట్ ఎస్కేన్ గురించి చెప్పింది మా సిరి, ఎందుకంటే మేము ఇద్దరం చెప్పకలేదు కట్ట కాలేంతవరకు చిరంజీవి ఫ్యాన్ అంతే ఇంకా అది మారదు. మా లైఫ్లో మిమ్మల్ని చూస్తామా అసలు చూసే ఛాన్స్ ఉంటుందా అనే స్టేజ్ నుంచి మీరు మా సినిమా ఫంక్షన్కి రావడం చాలా చాలా పెద్ద విషయం సార్. మాకు మీ సినిమాలు చూస్తూ పెరిగినాం, మీరు మాలాంటి యాక్టర్స్కి ఎంతో ఇన్స్పిరేషన్, మీరు అసలు గాడ్ ఆఫ్ యాక్టింగ్ సార్, ఎంతో మందికి మీరు దేవుడు, మీరు యువర్ ప్లేస్ ఇస్ హార్ట్ సార్, మీరు హార్ట్లో ఉంటారు. అండ్ నేను నార్మల్గా యూట్యూబ్లో మీ ఒక్క సాంగ్కి చిన్న కవర్ ఏదో చిన్న వీడియో ఏదో చేసిన దానికే ఫుల్ చిరుగారు సాంగ్ పెట్టుకొని చేసేసినాను, ఫుల్ హైప్ ఇచ్చుకుంటుండే నేను. ఇప్పుడు అట్లాంటిది మీరు మా మూవీకి రావడం అసలు ఇదొక డ్రీమ్ లాగా ఉంది సార్, నాకు మాటలు తడబడుతున్నాయి. మొదటిగా నేను చిరంజీవి గారికి ఫస్ట్ సారీ చెప్పాలి, దాని తర్వాత థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే తను చాలా పెద్ద మాట చెప్పేశారు ఈరోజు. అండ్ ఇక్కడ తను లేదు తను, బట్ తనకు చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ చేసేటప్పుడు లేదంటే మన డాన్స్ షోస్ చేసినప్పుడు నేను తన సాంగ్స్ ఉంటుందా అప్పుడు నేను జనరల్గా లీడ్ యాక్ట్రెస్ని చూడాలి, బట్ నా కళ్ళు మొత్తం అటెన్షన్ మొత్తం తనపైనే ఉంటుంది. నేను అనుకుంటున్నా ఇప్పుడు నేను నాకు ఉన్న గ్రేస్ అదని తనని చూసి చూసి వచ్చిందని, అది తను లేదు లేదంటే అక్కడనే డైరెక్ట్గా చెప్పేవాడిని. సో
Sir, I think you've been a major, you've played a major role in my journey as a dancer. So thank you so much for coming here and blessing us all. Tarale rada tane vasantam tana dariki rani vanala kosam na chinna appudu eppudu chusina bass paata asalu nenu producer raavadame 8th venta నా ఫంక్షన్కి బాస్ రావటం 10th వింత 9th మర్చిపోయా. ఏలూరులో ఉన్నప్పుడు మా నాన్న అనేవాడు, మా ఇంటి చుట్టుపక్కల అనేవాళ్ళు, ఎరా తెల్లారు లేస్తే చిరంజీవి గారు సినిమాకి వెళ్ళిపోతావు, చిరంజీవి గారు నీకన్నా కూడు పెడతాడా, గుడ్డిస్తాడా, ఏమిస్తాడా అని చెప్పాడు. మా బాస్ నాకు లైఫ్ ఇచ్చాడని ఇప్పుడు సగర్వంగా చెప్తున్నాను. అంటే మనకి చదువు అక్కర్లా, ఏమక్కర్లా, ఒక మనిషిని నమ్మితే, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుంటే, ఒక ఫ్యాన్, ఒక ఏలూరులో బ్యానర్లు కట్టుకునే ఒక అభిమాని ఒక బ్యానర్ స్థాపించగలడా అనే దానికి ఎస్కేఎన్ ఒక ఎగ్జాంపుల్. టాక్ లేకుండా టౌన్ రికార్డులు, డివైడ్ టాక్తో డిస్ట్రిక్ట్ రికార్డులు, సైలెంట్ టాక్తో స్టేట్ రికార్డులు సాధించే సత్తా ఒక్క మెగాస్టార్కే సొంతం అని. అంటే బాస్ మా ఫంక్షన్ రావడం ఏంటి అంటే, అటుపక్క బ్రో ఉంది, ఇటుపక్క బోలా శంకర్ ఉంది, అయినా సరే మధ్యలో ఆయన స్పేస్ తీసుకుని ఒక అభిమాని ఫంక్షన్కి వచ్చారంటే అది మెగాస్టార్. బాస్ని ఎవరన్నా క్రిటిసైజ్ చేసినా సరే ఒక 3 నెలల తర్వాత వచ్చి వాళ్ళు ఒక బాస్ దగ్గర ఓ హెల్ప్ తీసుకుంటారు, ఒక బెకే ఇచ్చి ఆయనతో ఫోటో తీసుకుంటారు. వాళ్ళను కూడా ఆయన ఏమి అనరు. అంటే మంచితనానికి ఎవరెస్ట్ ఉంటే ఆ ఎవరెస్ట్ అనేదే మెగాస్టార్. జై చిరంజీవి ఆడియో ఫంక్షన్లో శిల్పకళా వేదిక బయట పోలీసుల చేత కొట్టించుకున్నా. స్టాలిన్ సినిమాకి వచ్చేటప్పటికి లోపలికి అడుగుపెట్టినా, తర్వాత సినిమా ఆర్డర్ పక్కన పెడితే మా టీవీ అవార్డ్స్ అప్పుడు సేమ్ రోల్లో కూర్చున్నా, ఇప్పుడు మీ పక్కన ఉన్నా అన్నయ్య. ఒక ఫ్యాన్కి తెలుస్తుంది మీ మూమెంట్. అంటే నేను హైదరాబాద్లో 2005లో అట్లా దిగి బస్సు దిగ్గానే ఈ ఈ రోడ్లో చిరంజీవి కారు వెళ్ళి ఉంటుందా అని అనుకొని, అరే చిరంజీవి గారు హైదరాబాద్లోనే ఉంటారు కదా, ఒక్కసారి బలంగా కోరుకున్నాం ఈరోజు చిరంజీవి గారిని కలవచ్చు, ఒకటే రోజు ఉంటాను నేను, కలవచ్చు ఏమని అనుకున్నా. రోడ్డు దాటితే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్, అప్పుడు పాత బ్లడ్ బ్యాంక్ పంజాగుట్లో ఉండేది, వెళ్ళి బ్లడ్ ఇచ్చాను. బ్లడ్ ఇచ్చి బయటికి రాగానే ఎంత బలంగా కోరుకున్నా అంటే చిరంజీవి గారిని కలిసి తీరాలి ఈరోజు ఎలాగైనా, కనీసం ఇంటి బయటికి వెళ్తే ఎక్కడైనా కనిపిస్తారా కిటికీలో నుంచి అనుకున్నాను. బ్లడ్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి గారు ఫోటో షూట్ ఉంది 4 గంటలకి, వెళ్ళండి అన్నారు. అంటే మేము కోరుకుంటే మీకు తెలిసిపోద్ది అన్నయ్య, బేబీస్ సినిమాకి నేను ఎంత ఎంత బలంగా నమ్మేవాడి అంటే బేబీస్ అంటే ఏంటి, సాయి రాజేష్ ఎస్కేఎన్ సినిమా తీస్తుంటే బాస్ రారా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వస్తారు అనుకుని అసలు అంత కాన్ఫిడెంట్గా నమ్మాము. కానీ మీరు ఆ టైంకి యుఎస్లో ఉన్నారు, అసలు మిమ్మల్ని అప్రోచ్ ఎలా అవ్వాలో తెలియదు, కానీ మా మనసు మీకు తెలిసిపోద్ది అన్నయ్య అంతే. మీరు వచ్చేసారు ఈరోజు నేను అన్నయ్య మీరు ఒక విషయంలో ఎంత అన్లక్కీ చెప్తాను, ఒక అంటే మీరు చిరంజీవి గారు కానీ ఒక చిరంజీవి ఫ్యాన్కి ఉండే అదృష్టాలు మీకు ఉండవన్నాయి అసలు. మా లైఫ్ మీకు అసలు మీరు ఎప్పటికీ మీరు చూడలేరు అసలు మేము ఏం చేస్తాము ఎలా ఉంటామనేది. అంటే డిప్రెషన్లో ఉంటే చిరంజీవి పాట, జ్వరం ఉంటే చిరంజీవి పాట, హ్యాపీనెస్ ఉంటే చిరంజీవి పాట, బాధలో ఉంటే చిరంజీవి పాట, మా పారాసెటమాల్ మీరే, మా మ్యాన్షన్స్ మీరే, మా సింగిల్ మాల్ట్ మీరే, అన్నీ మీరే. అప్పట్లో టేప్ రికార్డ్ లేదండి, పసివాడి ప్రాణం సినిమా పక్కన సెకండ్ షో వేసినప్పుడు ఏసీ థియేటర్లు కాదండి, డోర్లు ఓపెన్ చేసేవారు భీమవరం నటరాజ్ థియేటర్ అని, ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఆ పాలరాయ్ అది నైస్గా ఉంటుంది కదండి, డ్యాన్స్ అది చేస్తాను కానీ నైట్ టైం గుడి కట్టేశాక గురక అతను బతిమాలి అన్న
నా దగ్గర టేప్ రికార్డ్ లేదు, అక్కడ సాంగ్ అయిపోద్ది మళ్ళీ, ఎందుకంటే మనం వెనక్కి ముందుకి పెట్టలేం. అది అయిపోయేలోపు నేను సినిమా చూశాను, అవన్నీ ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి నేను డ్యాన్సులు అని చెప్పి, ఆ సాంగ్ ఎండ్ అయ్యేలోపు ఆ సాంగ్లో ఎన్ని గుర్తుంటే అన్ని స్టెప్లో వేసి ఉండండి అక్కడ మిడ్ నైట్ అదే ఆ టైంలో. సో అంటే అంత ఇన్స్పిరేషన్ అండి, అంటే ఆయన ఇన్స్పిరేషన్గా నేను తీసుకోవడం వల్ల నేను బీకామ్ చదివానండి అంతే. మహా అయితే నాకు ఏదన్నా చిన్న క్లర్క్ పోస్ట్ లాంటిదో ఏదన్నా జాబ్ వస్తుంది, నేను మామూలుగా చదువుకునే వెళ్ళి జాబ్ చేస్తే. అంటే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవడం వల్ల, ఆయన చూసి అన్నీ నేర్చుకోవడం వల్ల నా లైఫే సెటిల్ అయిపోయింది. మీ అందరి ముందు కూడా ఒక సెలబ్రిటీని అయిపోయి మీతో ఈరోజు మాట్లాడేస్తున్నాను నేను. ఒక ఇంగ్లీష్ కోట్ ఉంది, ఇఫ్ యూ హ్యావ్ అ డ్రీమ్ ప్రొటెక్ట్ ఇట్, డోంట్ లెట్ ఎనీ వన్ టచ్ ఇట్ అని. అలా నా చిన్నప్పటి నుంచి నేను కలగన్న ఒక డ్రీమ్, ఎన్నోలుగా భద్రంగా భద్రపరుచుకున్న ఒక డ్రీమ్, అది అన్నయ్యతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం అన్న ఒక డ్రీమ్ ఈరోజు నెరవేరింది. అది ఒక 30-32 ఏళ్ళుగా నేను దాన్ని సేవ్ చేసుకుంటూ, ఎవరు ఏమన్నా కూడా అని వల్ల కాదు నువ్వు చేయలేవు అని అన్నా కూడా నేను దాన్ని భద్రపరుచుకుంటూ ఈరోజు వరకు వచ్చాను. అలాంటి నాకు ఒక టెంట్లో కూర్చొని అన్నయ్య ఎదురుగా నాకు గాడ్ఫాదర్ కథ చెప్పారు. నేను ఒక సారీ అన్నయ్య ఒక ఎర్రి మ్యాక్ ఎక్స్ప్రెషన్ వేసుకొని అన్నయ్య అలా చూస్తూ ఉండిపోయాను. నాకు సౌండ్ లేదు, విజువల్ ఒకటే ఉంది. ఈ మనిషి నాకు చెప్తున్నారు కథ, ఈయన నాకు కథ చెప్తున్నారు ఏంటి, ఈయన కోసమే కదా ఇన్నాళ్ళు కష్టపడింది. ఒక అలాంటిది అంటే అప్పుడు అన్నయ్య మధ్యలో ఆపి, సారీ సత్య నేను కథ సరిగ్గా చెప్పట్లేదా, ఎందుకంటే నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేదు, అర్థం కానట్టుగా పెట్టేవన్నారు. సార్ నేను మరీ మరీ రిక్వెస్ట్ చేశాను మీరు వచ్చే ముందే మాట్లాడించమని, బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా కుటుంబాలన్నింటికి కూడా మీరు ఒక మహాగణపతి లాంటి వాళ్ళు, బికాజ్ మా కుటుంబాలన్నీ ఈరోజు ఇంత హ్యాపీగా గీత ఆర్ట్స్ కానీ అనేక సంస్థలు కానీ ఇంత హ్యాపీగా ఉన్నదంటే ఆజ్యులు మీరు. మీ నీడలో ఇంతమంది ఉన్నాం, చాలా ప్రిపేర్ అయ్యాను కానీ మీరు రావడంతో నాకు మాటలు రావట్లేదు. నా జనరేషన్ ఒకటే కాదు, మా నాన్న జనరేషన్ మా తాత జనరేషన్ ఒకటే కాదు, రాబోయే తరాలంతా చెప్పుకునే పేరు మెగాస్టార్ చిరంజీవి గారు. మా కుటుంబానికి చాలా నచ్చిన వ్యక్తి, ఇష్టమైన వ్యక్తి. అండ్ మా నాన్నకి ఆయన అంత ఎంత ఇష్టమో నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు మీరు వచ్చినందుకు. అండ్ అందరికి తెలిసిందే మీరు మెగాస్టార్, బట్ ఐ వాంట్ టు స్పెసిఫై మీరు చేసే ఫిలాంథ్రపీ సిసిసి ద్వారా అండ్ ఆబ్వియస్లీ బ్లడ్ బ్యాంక్ ద్వారా మీరు వచ్చి కోవిడ్లో అందరికీ హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, రియలీ ఇన్స్పైరింగ్. అండ్ మీలో ఆ ఫైర్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. మీతో ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా నిజంగా మీ లైనప్ చూస్తుంటే అన్నీ సాధించిన తర్వాత కూడా ఇంకొకటి ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలన్న ఆ ఫైర్ ఇస్ రియలీ ఇన్స్పైరింగ్ చిరంజీవి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మెగాస్టార్ అంటే ఒక స్వయం కృషి, మెగాస్టార్ అంటే ఒక కష్టం, మెగాస్టార్ అంటే ఒక పట్టుదల. ఆయనలో ఉన్న ఇన్ని క్వాలిటీస్. ఈ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఈరోజు వందల మందికి బ్యాక్గ్రౌండ్గా మారిన అన్నయ్య మెగాస్టార్. సో ఇది చాలా గొప్ప వరంగా అదృష్టంగా వాల్తేరు వీరేని నేను వాల్తేరు వీరేని భావిస్తున్నాను. నాకు తల్లి తండ్రి గురువు దైవం చిరంజీవి గారు. మామూలుగా అందరికీ పుస్తకంలో చిన్నప్పటి నుంచి మా గురువులు నేర్పింది తల్లి తండ్రి గురువు దైవం అనేవారు కాదు, నాకు మాత్రం ఇంకొకళ్ళు ఎక్కువ, ఇంకొకళ్ళు ఎగస్రాజు మా చిరంజీవి గారు. నేను ఇవాళ మళ్ళా ఇంత ఎనర్జీగా మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే ఆయన దగ్గర చాలా విషయాలు నేను నేర్చుకున్నా, లేకపోతే ఎప్పుడూ వెళ్ళిపోయేమో నేను ఇండస్ట్రీ నుంచి. ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో చిన్నపిల్లలకి కంటిదానం గురించి ఒక చిన్న యాడ్ ఫిల్మ్ షూట్ చేయాలి అని ప్రోగ్రాం పెట్టారు. నేను వెళ్ళేసరికి ఆయన స్పాట్లో ఉన్నారు రెడీగా. నేను బయటికి వెళ్ళి కారు పంపలేదు అని చెప్పి శరత్ మరాన్ని తిట్టి లోపలికి వెళ్ళా. ఏం పై ఏంటి లేటు అన్నారు. కారు రాలేదు సార్ అన్న. కారు వచ్చేస్తా, కారు కోసం వెయిట్ చేస్తావా అని తిట్టాను. ఏంట్రా
తప్పే ఉంది, కార్ కోసం వెయిట్ చేసాను కార్ రాలేదు, ఎందుకు తిడతారు ఈయన అని పక్కలు కాసేపు తిట్టుకున్నా, క్షమించండి అన్న. తర్వాత తెలిసింది ఆయన కమిట్మెంట్, కారు వచ్చిందా రిక్షా వచ్చిందా వర్షం వచ్చిందా అనవసరం, కమిట్ అయినప్పుడు ఈ సినిమా కాదు ఒక చిన్నపిల్లలకి కళ్ళదానం కోసం కానీ దాని మీద ఒక యాడ్ ఫిల్మ్, అది ప్రాపర్ ఆ పదం నాకు ఈ ఆయన టెన్షన్లో నాకు గుర్తు రావట్లేదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా షూటింగ్ అంటే కారు వచ్చిందా లేకపోతే వర్షం వచ్చిందా నేను చూడను. ఆ ఒక్క మాట నన్ను ఇవాళ ఇంకా నాకు పనిస్తుంది, నేను పనిచేస్తున్నాను నేను. అందుకే చెప్తున్నాను నేను తల్లి తండ్రి గురువు దైవం, తల్లి తండ్రి మనం పెంచుతారు, ఇది కాదు ఇదే చెప్తారు, గురువు చదువుకోని చెప్తాడు, దేవుడు ఇలా వెళ్ళాలని చెప్తాడేమో నాకు తెలియదు, బట్ చిరంజీవి గారు నువ్వు ఇలాగే వెళ్ళాలి ఇలాగే ఉండాలి ఇదే ఇలా అయితేనే నువ్వు. అందుకనే ఆయన వాళ్ళు ఇంకా సూపర్ స్టార్ మెగాస్టార్ ఆల్ స్టార్స్, దేర్ ఇస్ నో కంపారిజన్ విత్ చిరంజీవి గారు ఇండియన్ స్క్రీన్లో. భగవంతుడు భూమికి మనుషులు పంపించేటప్పుడు అరే మీరు ఏం చేయిపోయినా కానీ లాస్ట్ ఒక చెట్టు అన్నాడు రండి 10 మంది నేను దాన్ని పంపిస్తాడంట. అప్పుడు జనం అందరూ ఒక్కొక్క చెట్టు తీసుకొచ్చారంట, కానీ ఒకే ఒక చెట్టు మట్టి ఆగిందంట, ఎవరు టచ్ చేయాలంట అది. అప్పుడు డౌట్ వచ్చి ఒక మనిషి చూస్తున్నాడు సార్ ఇదేంటి అన్నీ తీసుకెళ్తున్నాయి ఈ చెట్టు మట్టి తగట్లేదు ఏంది అన్నాను సార్, ఇది కొంచెం ఈ చెట్టు అనేది కొంచెం చాలా కష్టమైంది, ఇది స్టార్ షెడ్ దీని పేరు స్టారు భగవంతు అన్నాడు, ఇన్ని పెంచి పోర్చి పెంచడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు ఒక మనిషి సార్ నేను దాన్ని పోషించి ఎన్ని కష్టం నా ప్రాణాల మీదకి వచ్చినా కానీ దాన్ని పెంచే బాధ్యత నా ఇన్ని తీసుకున్నాను సార్ అని ఛాలెంజ్ చేసి భగవంతుడి దగ్గర ఆ చెట్టు తీసుకొని ఒక మనిషి వచ్చాడు భూమి మీదకి. ఆ చెట్టు వచ్చి భూమి మీద ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఆ చెట్టుని పెంచే ఆ స్టార్ అనే చెట్టు ఎన్ని స్టార్లు పండిస్తుందో అదే అదే మెగాస్టార్. ఆ స్టార్ కింద ఎన్ని స్టార్లు పుట్టినాయి, పవన్ స్టార్, రామజన్ స్టార్, అలాగే ఎన్నో స్టార్లు ఆ చెట్టు కింద మేము ఆనందంగా బతుకుతున్నాం అన్నయ్య. ఇప్పుడు కూడా ఆ స్టార్ అనేది ఒక ఎలుగు, ఆ ఎలుగుని ఎంత పోషించి ఎంత కష్టాలు వచ్చినా కానీ అలా పెంచుకొచ్చారే, థ్యాంక్ యూ గాడ్. ఎక్కడున్నారో మీరు నమ్మి పంపించేందుకు ఆ స్టారు జనాన్ని అందరికి ఎలుగునిస్తుంది, 10 మందికి అన్నం పెడుతుంది, 10 మందికి అన్నాన్ని పిలిపించుకుంటుంది. ఆ స్టార్కి మనస్ఫూర్తిగా మీకు కాదు మేము భగవంతుడు థ్యాంక్స్ చేస్తున్నాం మనస్ఫూర్తిగా అభిమానులుగా. చిరంజీవి గారితో ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి త్రూ అవుట్ వేషం కడుపు సార్ వడ్డీతో సహా ఇచ్చేశారు సార్, చాలా థ్యాంక్స్, కడుపు నిండిపోయింది. క్యారెక్టర్ కన్నా మీతో అన్ని రోజులు ట్రావెల్ అయ్యి మీతో కలిసి మీరు పెట్టిన ఫుడ్డు మీరు పెట్టిన అన్ని ఆప్యాయం ప్రేమ అన్ని చూసి లొకేషన్లో కల్లార చూస్తూ మీరు చేసే చిలిపి చిలిపి పలుపు థియేటర్లో పేలుతున్నప్పుడు సార్ అసలు నిజంగా అంత ముందు చూపు అది, దానికి నమస్కారం సార్. నిజం ఒక బొమ్మ ఉంటుంది సార్ తను తను చెక్కుంటూ ఉంటుంది, మీరు నిజంగా మిమ్మల్ని మీరు చెప్పుకున్న శిల్పి సార్, ఎంతమంది ఎన్ని రాళ్ళు వేసినా రా ఆ మూల విరాట్కి ఏం కాదు సార్, బాబీ అని అంటూ ఉంటాడు మూల విరాట్ అని నిజంగా సార్. అండ్ సార్ మీ సాంగ్స్ మెగాస్టార్ సార్ సాంగ్ వినుకుంటూ స్టూడియోలో గొడ్డు కారం పెట్టుకొని వైట్ డ్రెస్ పెట్టుకొని తినేవాను సార్. ఆ రోజు మీరు ఇన్వైట్ చేసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ అంటే ఒక ఇక్కడ ఏ పాటలు అయితే వినుకుంటూ వచ్చా మీరు ఫుడ్ పెట్టారు సార్, ఆ రోజు కొద్దిగా నర్వస్గా ఎక్కువ తినలేదు సార్, నెక్స్ట్ టైం ఇన్విటేషన్ పిలవండి సార్ మంచిగా తింటాను ఈసారి. Hey guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.